టాలీవుడ్ మోస్ట్ లవలబుల్ కపుల్ సమంత నాగ చైతన్య రెండు వేల పదిహేడులో పెళ్లి చేసుకొని రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే వారి వైవాహిక జీవితం సజావుగా సాగిపోవడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వీళ్ళిద్దరూ కలిసి ఉండడానికి చాలా పూజలు చేయించారు అయినా ఫలితం లేకుండా పోయింది విడాకుల ప్రకటన తర్వాత ఇద్దరు వారి వారి ప్రాజెక్టులో బిజీగా మారిపోయారు విడాకులపై సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్పై స్పందిస్తూ సమంత అప్పుడప్పుడు వార్తల్లో నిలిచారు వరుస సినిమాలు ఓకే చేస్తూ కూడా ఆమె ఎప్పుడు వార్తల్లో ఉంటున్నారు ఇక నాగ చైతన్య మాత్రం అడపదడప సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం తప్ప మీడియా ముందుకు పెద్దగా రాలేదు అయితే వీళ్ళకి సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్గా మారింది పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ రోజు సమంతకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఓ కాస్ట్లీ రింగ్ను బహుమతిగా ఇచ్చాడట నాగ ఆ రింగు ఎంతో ఇష్టంగా తమ పేర్లలోని మొదటి లెటర్స్ వచ్చేలా లవ్ గుర్తుతో డిజైన్ చేయించాడట చైతన్య ప్రేమతో ఇచ్చిన రింగు సమంతకు చాలా నచ్చగా దాన్ని జాగ్రత్తగా దాతుకుందంట అయితే విడాకుల తర్వాత ఆ గిఫ్ట్ని సమంత తన స్టాఫ్ ద్వారా చేయికు ఇచ్చిందట విడాకులు తీసుకోవడానికి సిద్ధపడిన సమంత ఆ రింగును వెనక్కి ఇవ్వడం వల్ల ఆమె ఇంకా చేయితో ఉండడం ఇష్టం లేదు అని పరోక్షంగా చెప్పినట్లుగా అంటున్నారు నెటిజన్స్ ఆ మధ్య రామానాయుడు స్టూడియో ఇద్దరూ ఎదురెదురు పడినప్పుడు కూడా మాట్లాడుకోలేదట నాగ చైతన్య నటిస్తున్న బంగారాజు సమంత నటిస్తున్న యశోద షూటింగ్లు రామానాయుడు స్టూడియోలో జరగగా ఓ సమయంలో ఇద్దరు ఎదురు పడగా ఎడముఖం పెడముఖంలో ఉన్నారట